హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము. ప్రతి శుక్రవారము లలితా సహస్రనామాలు అందరము చదువుకుంటాం కదా, అలాగే మేము కూడా ప్రతి శుక్రవారం అయితే చదువుకుంటాము. ఈ లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిది. అమ్మ దైవం ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే కదా. సృష్టి స్థితి లయ కారకులకు అమ్మ అంటే సాక్షాత్తు మనకి ఆదిశక్తి స్వరూపము. మనము ఆ అమ్మని మహాలలితాదేవిగా ఆరాధిస్తాము. ఆరాధించి ప్రతి వారము ప్రతిరోజు కూడా మనము లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది. ఆ నామాలలో ఆ అమ్మ రూపము, వర్ణము, శక్తులు, నామాలు అన్నింటినీ రహస్య నామాలతో మనకి మన పూర్వీకులు అందించిన స్తోత్రమే ఈ లలిత రహస్య సహస్రనామ పారాయణాలు అన్నమాట. అందుకని మనము మగువులంతా కలిసి సహస్రనామ పారాయణాలు అయితే ప్రతి శుక్రవారము అలాగే ప్రతిరోజు కూడా మనమందరము చేసుకుంటాం కదా. అమ్మ దీవెనలు పొందడం కోసం మనకి ఎన్నో మార్గాలను అయితే అమ్మ చూపించారు. ఈ అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా కొలుస్తాము మనము. త్రిపుర సుందరి అంటే మనకి ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థమని మన పెద్దలైతే చెప్తారు. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిని ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేదట. అక్కడ త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి పేరు మీదుగానే ఆ పేరు పెట్టారు. అలాగే మనకి లలిత సహస్రనామాల ప్రారంభంలోనే ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలతో, ఈ మూడు నామాలతో మొదలు పెడతాం కదా. ఇవే మనకి సృష్టి స్థితి లయాలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆ తర్వాత అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్వ అన్ని క్రమముగా మిగతా నామాలలో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం అన్నమాట. ఒక నామము నుంచి మరో నామము ఒక సూత్రంలా అలా సాగిపోతూ ఉంటాయి. ఆ నామాల గుంపులలో రకరకాల రహస్యాలు కూడా ఉంటాయి అంటారు పెద్దలు. చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం. అంతేకాకుండా ఊత పదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు. ఈ సహస్రనామాలలో బండాసుర వద చాలా ప్రముఖంగా కనిపిస్తుంది మనకి. అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే చాలా అనంతం అన్నమాట. మనము అంతా తెలుసుకోలేము, మన జీవితం చాలదు కనుక మనము కనీసం ఈ సహస్రనామాలు ప్రతి వారము ప్రతిరోజు మనకి శుచిగా శుభ్రతగా ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్మవారి నామాలు చదువుకొని అమ్మవారికి కనీసం ప్రతి శుక్రవారం అయినా సరే షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారికే జన్మ ధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారికే జన్మ ధన్యము. బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నీ పాదము, సురగురువులు అర్చించే సున్నిత నీ పాదము. రమావాణి సేవించిన రమ్యమైన పాదము, కైలాసగిరియందు కదలాడే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. వేదన పొందిన జీవుల దరి చేరే పాదము, చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. ఇలాగ అమ్మవారికి షోడశోపచారాలు చేసుకుని మనము హారతులు, ధూపాలు, దీపాలు, మనకి ఏవి వీలైతే ఆ నైవేద్యాలు సమర్పించుకొని అమ్మ పాదం పట్టుకుంటే మనకి చాలా మంచిది. అమ్మ దైవం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.